అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ పౌరులలో దేశభక్తిని స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నింపేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా మహోత్సవాలలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ కమిషనర్ మాగప రామ్మోహన్ రావు తన సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం నుండి కోడగొమ్మ సెంటర్ మీదుగా బంగారం తల్లి రావిచెట్టు సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పెన్నుం దొరబాబు పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైకాపా నాయకులు, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, బాలేపల్లి రాంబాబు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సచివాలయం, మెప్మా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. దానిలో భాగంగా మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో శాసనసభ్యులు శ్రీ పెన్నుం దొరబాబు గారు, గండేపల్లి సూర్యావతి గారు, వైస్ చైర్పర్సన్స్, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, కోఆప్షన్ మెంబర్లు, మెప్మా సిబ్బంది, సెక్రటేరియట్, వాలంటీర్స్, అదే రకంగా పట్టణ ప్రముఖులు, ఎన్జిఓస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై భారతదేశం మీద వారికి ఉండేటువంటి ప్రేమ అభిమానాలందరినీ కూడా ఈ ర్యాలీ ద్వారా తెలియజేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ సంవత్సరం అంతా కూడా వజ్రోత్సవాలు జరగాలి అని చెప్పి అనేక కార్యక్రమాలు మొన్న 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతో ఒక భారీ ర్యాలీ స్వాతంత్ర స్ఫూర్తిని ప్రజల్లో రగిలించడానికి స్వతంత్రోద్యమంలో ఆ రోజు పాల్గొన్న ఆ కుటుంబాలను కూడా సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా రేపు ఆగస్టు 9వ తారీఖున దేశవ్యాప్తంగా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారి కుటుంబాలు, వారసులు, మనవలైతే, కొడుకులైతే, ఆ కుటుంబ సభ్యులను సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వారందరినీ గౌరవించుకునే విధంగా ఈ స్వాతంత్రోత్సవ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీ తరఫున చక్కటి ర్యాలీ మొత్తం ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఉద్యోగులు, మా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు అందరూ కూడా పాల్గొని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మంచి ర్యాలీ చేసుకోవడం జరిగింది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.